పుట్టినప్పటి నుంచి రెండు చేతులు లేవు ఎక్కడా ధైర్యపడలేదు ఆ కాళ్ళనే చేతులుగా చేసుకున్నాడు డిగ్రీ వరకు చదివాడు భానుప్రసాద్ ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం విధి వంచిన ఆత్మస్థైర్యంతో కనిపిస్తున్న ఈ యువకుడి పేరు భానుప్రసాద్ వయసు ఇరవై సంవత్సరాలు కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ధర్మారావుపేట ఇతని గ్రామం తల్లిదండ్రులు రమణాబాయి సంగారావు భానుప్రసాద్కు ఓ చెల్లి చిన్న కుటుంబం తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు పుట్టుకతోనే భానుప్రసాద్కు రెండు చేతులు పనిచేయవు అతని వైకల్యాన్ని చూసి తల్లిదండ్రులు ఎంతో కుమిలిపోయారు కొడుకు చేతులు బాగు చేసేందుకు వాళ్ళు తిరగని ఆసుపత్రి లేదు ఎంతో ఖర్చు చేశారు ఉన్న ఒక్క ఎకరం భూమిని కూడా అమ్మేసి వైద్యం కోసం ఖర్చు పెట్టారు చిన్నప్పటి నుంచి రెండు చేతులు లేవు కాలతోనే రాసుడు కాళ్ళతోనే తినుడు ఇక చిన్నప్పటి నుంచి మస్తు బాధలు వెళ్ళదీసినాం బాబుతోని మస్తు దింపినాం చూపించినాం ఏం బాగాలేదు ఏడకపోయినా రావని చెప్పారు ఏ హాస్పిటల్ తిరిగినా కానీ మస్తు పైసలు ఖర్చయినాయి ఇక ఇప్పుడు బాబుకు చదువు అయిపోయింది ఇప్పుడు ఏడు ఓళ్ళు ఎంబట్ ఉండాలి ఒళ్ళు ఏడెంటి ఇట్లనే బాధలు ఉన్నాయి లాట్రిన్ పోయినా బాధనే ఉంది ఎట్లయినా బాధనే ఉంది మస్తు బాధలు ఇలా తీసుకొస్తున్నాము మస్తు చూపించినాం మస్తు పైసలు అయినాయి ఖర్చులు కానీ రావని చెప్తున్నారు రాకున్నా సరే కానీ ఒక జాబ్ రావాలని కోరుకుంటున్నాం మేము ఇక అంతే మాకు ఏం నా పేరు సంఘురావు మా కొడుకు చిన్నగా ఉన్న పర్సన్ చదివిస్తున్నాము డిగ్రీ కంప్లీట్ అయింది కానీ జాబ్ రావాలని తిప్పలాడుతున్నాము అంత చేతులు పుట్టుక లేవాలి రాస్తాడు కాలుతో రాస్తాడు కాలుతో రాసి డిగ్రీ కంప్లీట్ చేసిండు జాబ్ రావాల్సి కానీ భానుప్రసాద్ మాత్రం అధైర్యపడలేదు చిన్ననాటి నుంచి చదువుపై ఎంతో ఆసక్తి కనబరిచేవాడు స్కూల్కి వెళ్ళేవాడు కాదు కానీ ఆ గ్రామంలో మధు అనే ఉపాధ్యాయురాల వద్ద ట్యూషన్కి వెళ్ళేవాడు చదువుపై భానుప్రసాద్కున్న ఆసక్తిని గమనించిన మధు చేతులు లేకున్నా పర్వాలేదు కాళ్లతో అతన్ని ఓనమాలు దిద్దించింది ఎంతో పట్టుదలగా ప్రయత్నం చేశాడు ముత్యాల లాంటి అక్షరాలను ఇప్పుడు కాళ్లతోనే రాస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు భానుప్రసాద్ నా పేరు భానుప్రసాద్ చిన్నప్పటి నుండి కాళ్ళతోటి రాస్తాను నాకు ఇట్లా రాయడము ఒక ట్యూషన్లో టీచర్ నేర్పింది రాయించడం నేర్పించడం వల్ల అలాగే రాస్తూ అలవాటు మొత్తం కాళ్ళతోటి రాస్తాను ప్రభుత్వ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత భానుప్రసాద్కు చదువుపై మరింత ఆసక్తి పెరిగింది మన్నీ మధ్య డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు పూర్తి చేశాడు రిజల్ట్ కోసం వేచి చూస్తున్నాడు భానుప్రసాద్ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తమ ఇద్దరు పిల్లలను చదివిస్తున్నారు చిన్నప్పటి నుంచి ఎంతో ఖర్చు చేశారు ఉన్నదంతా బాను వైద్యం కోసం వేచించామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బానుకి కావాల్సినవన్నీ ఇప్పటికీ అమ్మే చూసుకుంటుంది స్నానం దగ్గర నుంచి అన్ని పనులను తల్లే చేయిస్తుంది స్కూల్కి వెళ్ళే సమయంలోనూ తల్లి అతని వెంట ఉండేది ఇంటర్మీడియట్ డిగ్రీలో కాలేజీ సమయంలో భానుప్రసాద్కు కొంతమంది స్నేహితులు సహాయం అందించేవాళ్ళు భానుప్రసాద్ తన ఖాళీ వేళ్లతోనే అన్నం తింటాడు అతని పరిస్థితిని చూసి తల్లిదండ్రులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చిన్ననాటి నుంచి తల్లిదండ్రులు తన కోసం ఎంతో కష్టపడ్డారని చెప్తాడు భానుప్రసాద్ మొన్న డిగ్రీ అయిపోయింది ఈ సంవత్సరం నాకు చేతులు రెండు చేయవి పని చేయడానికి రాదు కాలుతోటి అన్ని పనులు చేస్తుంటా నాకు ఎటన్నా వెళ్దామన్నా ఇబ్బంది అవుతుంది ఇట్లా బయటకి ఎవరు సాయం లేకపోతే ఇట్లా పో బయటకు వెళ్ళరాదు నేను చాలా ఇబ్బందిగా ఉంది నాకు మా అమ్మ నాన్నలు కూడా నాకు నా కోసం చేతులు వస్తాయని చాలా ఖర్చు కూడా చేశారు ఉన్న కొంచెం చేను కూడా అమ్మేసి నా ఆపరేషన్ ఖర్చులకు కూడా చేస్తే డాక్టర్స్ రావన్నారు చేతులు వంట ఇబ్బందిగా ఉంది వాళ్ళు కూడా చాలా కష్టపడి నన్ను చదివించారు ఇప్పటి ఇప్పటిదాకా కానీ ఇప్పుడు డిగ్రీ అయిపోయింది ఏదైనా పోదామన్నా ఇబ్బందిగా ఉంది హాస్టల్లలో ఉండరాదు నాకు ఇట్లా ప్రభుత్వం ఏదైనా చూసి ఇట్లా ప్రభుత్వం చిన్న ఉద్యోగమైన ఇవ్వాలని కోరుతూ ఆశిస్తున్నాను తన కోసం తన తల్లి పడుతున్న శ్రమ ఆవేదనకు గురి చేస్తుంది అంటున్నాడు భానుప్రసాద్ బీకాం పూర్తి చేసిన తర్వాత ఎంతో కష్టపడి తనను చదివించిన తల్లిదండ్రులకు తన వంతు బాధ్యత నిర్వహించాలన్న తపన భానులో ఉంది డిగ్రీ పూర్తయిందని తన పరిస్థితిని అర్థం చేసుకుని ప్రభుత్వం ఏదైనా ఉద్యోగం ఇవ్వాలని భానుప్రసాద్ కోరుతున్నాడు సంకల్పం ఉంటే దేన్నైనా సాధించవచ్చని నిరూపిస్తున్నాడు భానుప్రసాద్ రెండు చేతులు లేకున్నా చదువుపై ఉన్న ఆసక్తి అతన్ని డిగ్రీ పూర్తి చేయించేలా చేసింది తమ కాళ్ల మీద తామే నిలబడాలి అంటారు తన కాళ్లనే చేతులుగా మార్చుకుని భానుప్రసాద్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు సంకల్ప బలం ముందు అతని వైకల్యం ఏమాత్రం అడ్డు రాలేదు చేతులు లేకున్నా కాళ్ళనే చేతులుగా చేసుకొని ముత్యాల్లాంటి అక్షరాలు రాసు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు భానుప్రసాద్ అతనికి ఏదన్నా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు శ్రీకాంత్ ఏబిపి దేశం నిజామాబాద్